హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు విలేజ్ లైఫ్ స్టైల్ కాలీఫ్లవర్ అంటే చాలామందికి ఇష్టం ఉంటుంది కానీ వండటం చేత కాదు కదా అయితే ఈజీగా టేస్టీగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చెప్పబోతున్నాను ముందుగా కాలీఫ్లవర్ని నేను చూపిస్తున్నట్టుగా ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి మరీ చిన్న తరుగులా కాకుండా అలానే పెద్దగా కాకుండా నేను వీడియోలో చూపిస్తున్న సైజులో కట్ చేసుకుంటే సరిపోతుంది తర్వాత హాట్ వాటర్లోకి యాడ్ చేసుకోవాలి బాగా హాట్గా ఉన్న వాటర్లోకి వేసుకోండి ఇలా వేయటం వల్ల దీనిలో పురుగులు ఏమైనా ఉంటే చచ్చిపోయి పైకొచ్చు స్తాయి అలాగే కాలీఫ్లవర్ అనేది సాఫ్ట్గా కూడా అవుతుంది మనం ఆనియన్స్ అవన్నీ ఫ్రై చేసుకునే వరకు ఈ హాట్ వాటర్లో ఉంటే సరిపోతుంది ఇప్పుడు దీనిలోకి ఒక మీడియం సైజు ఉన్న ఉల్లిపాయ రెండు టమాటోలు ఒక నాలుగు నుంచి ఐదు వరకు పచ్చిమిర్చి మీ కారానికి తగ్గట్టుగా తీసుకొని చిన్న చిన్న తరుగులాగా కట్ చేసుకోండి ఆ తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత దీనిలోకి ఒక మూడు నుంచి నాలుగు వరకు వెల్లుల్లిని క్రష్ చేసుకొని వేసుకోవాలి అలాగే ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ తాలింపులు ఒక స్పూన్ కరివేపాకు తరుగు వేసుకోవాలి ఇలా మొత్తం అన్నీ వేసిన తర్వాత ఒకసారి కలుపుకోండి కొంచెం ఈ తాలింపు ఫ్రై అయిన తర్వాత దీనిలోకి మనం కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి ఉల్లిపాయ చాలా సన్నగా తరగండి అలాగే పచ్చిమిర్చిని కూడా ఇలా మధ్యలోకి కానీ లేదంటే చిన్న చిన్న ముక్కలుగా కానీ కట్ చేసుకొని వేసుకోవచ్చు ఉల్లిపాయ పచ్చిమిర్చి అనేవి బాగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా బాగా ఫ్రై అయిపోవాలి ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత నుంచి ఆయిల్ అనేది సపరేట్ అవుతూ ఉంటుంది చూసారు కదా ఆయిల్ బయటకు వస్తూ ఉంటుంది అంటే ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిపోయినట్టు ఇప్పుడు మనం దీనిలోకి ముందుగా కట్ చేసుకొని హాట్ వాటర్లో వేసుకున్న కాలీఫ్లవర్ని వేసుకోవాలి కాలీఫ్లవర్ని హాట్ వాటర్ మొత్తం వంచేసుకొని మళ్ళీ నార్మల్ వాటర్ పోసుకొని రెండు మూడు సార్లు కడగండి అప్పుడు దానిలో ఏమైనా చచ్చిపోయిన పురుగులుంటే బయటికి వెళ్ళిపోతాయి ఇప్పుడు ఈ కాలీఫ్లవర్ మొక్కలు మొత్తాన్ని ఈ తాలింపులోకి యాడ్ చేసుకోవాలి హాట్ వాటర్లో వేయడం వల్ల సాఫ్ట్గా అయిపోతాయి కాబట్టి ఎక్కువసేపు కుక్ అవ్వాల్సిన అవసరం లేదండి చాలా త్వరగా ఈ కర్రీ అనేది ప్రిపేర్ అయిపోతుంది కాలీఫ్లవర్ ముక్కలన్నీ యాడ్ చేసిన తర్వాత ఒకసారి మొత్తం ఆయిల్ పట్టే వరకు కలుపుకోండి లో ఫ్లేమ్లోనే ఉంచుకొని కలుపుకోవాలి ఇలా మొత్తం అంతా కలుపుకున్న తర్వాత దీనికి మూత పెట్టేసి కాలీఫ్లవర్ కొంచెం మెత్తగా ఉడికిపోయే వరకు ఉడికించుకోవాలి అంటే ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో ఫ్రై అవుతూ ఉంటే మనకి కొంచెం కొంచెం కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది నేను మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఒక రెండు నిమిషాలకి ఇలా కలర్ అనేది చేంజ్ అవుతుంది మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి చూసారు కదా కలర్ కొంచెం చేంజ్ అయింది చాలా త్వరగా ఫ్రై అయిపోతుందండి మనం ఎక్కువసేపు చేయాల్సిన అవసరం కూడా లేదు చూడండి టూ మినిట్స్కే నాకైతే ఇలా ఫ్రై అయిందనమాట ఇంకా కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి మళ్ళీ మూత పెట్టేసి కుక్ చేసుకోండి ఇప్పుడు మూత తీసి చూపిస్తున్నాను చూడండి ఇలా కాలీఫ్లవర్ అనేది కొంచెం బాగా ఫ్రై అయిపోయిన తర్వాత దీనిలోకి మనం ముందుగా తీసుకున్నాం కదా రెండు టొమాటోలు వాటిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి మీకు కాలీఫ్లవర్ ఫ్రై అయిపోయి కొంచెం కొంచెం కలర్ చేంజ్ అవుతుంది అన్నప్పుడు టొమాటోలు వేసుకోండి మళ్ళీ టొమాటోతో పాటు కూడా కాలీఫ్లవర్ అనేది ఫ్రై అవుతుంది అప్పుడు మనకి పర్ఫెక్ట్గా సరిపోతుంది టొమాటో ముక్కలు వేసిన తర్వాత మూత పెట్టేసుకొని మగ్గించుకోవాలి టొమాటోలు అనేవి బాగా సాఫ్ట్గా అయిపోవాలి ఇలా గరిటి పెట్టి చిదిపాము అంటే టొమాటోలు అనేవి సాఫ్ట్గా ఉండాలన్నమాట చూసారు కదా అలా సాఫ్ట్గా కుక్ అయిపోయిన తర్వాత దీనిలోకి ఒక అర స్పూన్ వరకు పసుపు ఒక రెండు స్పూన్లు కారం ఒక స్పూన్ సాల్ట్ని వేసుకోవాలి కారం అనేది మీరు ముందుగా పచ్చిపిచ్చి వేసుకున్నారు కాబట్టి మీ కారం తగ్గట్టుగా వేసుకోండి ఇలా ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి మొత్తం కలిపేసుకోండి కలిపేసి వన్ మినిట్ పాటు అలా ఫ్రై అవనివ్వండి అప్పుడు పసుపులో పసుపు కారంలో నుంచి పచ్చివాసన పోతుంది పోయిన తర్వాత దీనిలోకి ఒక అర గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి మరీ ఎక్కువ వాటర్ వేయాల్సిన అవసరం లేదండి ఆల్రెడీ మనం హాట్ వాటర్లో వేసాం కాబట్టి సాఫ్ట్గానే ఉంటాయి కొంచెం వాటర్లో కుక్ అయితే సరిపోతుంది చూసారు కదా ఇలా వాటర్ మొత్తం ఎగిరిపోయే వరకు ఎగిరబెట్టుకొేసుకోవాలి ఇప్పుడు దీనిలోకి ఒక అర స్పూన్ వరకు ధనియాల పొడిని వేసుకోవాలి ధనియాల పొడి వేసుకోవడం వల్ల ఫ్లేవర్ బాగుంటుంది అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి చూడండి ఇప్పుడు దీనిలో నుంచి ఆయిల్ అనేది సపరేట్ అవుతూ ఉంటుంది మనకి కర్రీలో నుంచి ఆయిల్ బయటకు వస్తుంది అన్నప్పుడు మనం కర్రీ ఆఫ్ చేసుకోవాలండి ఫైనల్గా దీనిలోకి ఒక గుప్పెడు కొత్తిమీరని యాడ్ చేసుకోండి కొత్తిమీర కూడా వేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే ఎంతో టేస్టీగా ఉంటే కాలీఫ్లవర్ టొమాటో కర్రీ అనేది రెడీ అయిపోయింది మరి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి